నమ్మలేని నిజాలు రచన ముప్పాళ్ళ గారు మరి కథలోకి వెళ్దామా శ్రీను పెళ్ళట ఏమిటి అన్నట్టు చూశాను ఉత్తరం నాకు పడేసి బట్టలు మార్చుకుంటున్నారాయన నేను విన్నది మరోసారి నా చెవుల్లో ధ్వనించింది శ్రీను పెళ్ళట నమ్మలేనట్టు చూశాను శ్రీనివాస్కు పెళ్ళ నిజంగానే ఎంతో ఆశ్చర్యంగా ముందుకొచ్చింది ఆయన మౌనం వరించాడు ఏమిటండి మాట్లాడరో శ్రీను పెళ్ళికొదిరిందా రెట్టించాను కుదరటంలో ఆశ్చర్యమేముంది ఇవాళ కాకపోతే రేపైనా జరగాలిగా ఏమిటో వాడిదో పిచ్చి ధోరణి ఏమిటబ్బా ఏమైంది నీకు ఈ పోదు మరి ఉత్తరం నీ చేతిలో పడేస్తే నన్ను చంపుతావేంటి సరేలే తర్వాత తీరిగ్గా చదువుకుని విచారిద్దు కానీ ముందు నాకు వడ్డించు పోవాలి అని బాత్రూంలోకి నడిచాడు ఆయన నాకంతా అయోమయంగా ఉంది శ్రీనివాసుకు పెళ్లి కుదిరింది అంటే సంతోషంగా ఆశ్చర్యంగా కొంచెం దిగులుగా మరెంతో ఆతృతగా నానా రకాలుగా ఉంది నేను కాపురానికి వచ్చిన కొత్తలో ఓ సాయంత్రం మా వారు సన్నగా తెల్లగా పొడుగ్గా సూర్యకిరణంలో ఉన్న ఒక వ్యక్తిని పరిచయం చేసిన సంఘటన మరుపు రాకుండా నిలిచిపోయింది ఇదిగో మీ అన్నగారు సాక్షాత్తు శ్రీనివాసుడు అంటూ నవ్వారు మా వారు శ్రీనివాస్ సిగ్గుపడుతుంటే అతని మొహంలోకి చొరవగా ధైర్యంగా చూశాను ఎందుకో చెప్పలేను శ్రీను అంటే నాకు చాలా ఇష్టం పసిపిల్లలకు ఉండే అమాయకత్వం మంకుతనం పంతం పట్టుదల అతనికి ఉన్నాయి అతను ఎంత తెలివిగలవాడో అంత అమాయకుడు ఎంత గడుసువాడో అంత పిచ్చివాడు అతనిదొక ఆదర్శ ప్రపంచం అతనిదొక ఊహాలోకం అతని వ్యక్తిత్వం మహా పదును ఆలోచనలు మహావాడి ఎదుటి వారి కళ్ళల్లోకి ధైర్యంగా చూడటం ఏది తలపెట్టినా సూటిగా పోవటం అతని లక్షణాలు శ్రీనివాస్ మా దంపతులు ఇద్దరికీ అత్యంత ఆత్మీయుడు సన్నిహితుడు శ్రీను ప్రత్యేకంగా మరింత నన్ను ప్రత్యేకంగా మరింత అభిమానిస్తాడు ప్రేమిస్తాడు శ్రీనివాస్ ఏమిటో నాకు అర్థమయ్యేలా చేసింది ఒక సాధారణ సంఘటన ఏదో పిక్చర్కి వెళ్ళాలని మేమిద్దరం బయలుదేరుతున్నంతలో శ్రీను వచ్చాడు నిజానికి ఆ సమయంలో అతను రాక చాలా సంతోషం కలిగించింది మంచి సమయంలో వచ్చావా నాయక్ ఆ నాన్న నవ్వుతూ ఇప్పుడే సినిమాకు బయలుదేరుతున్నాం రా నడు నువ్వు కూడా అన్నారు మావారు శ్రీను ఆశ్చర్యంగా చూశాడు నేనా మీతోనా ఏ అంత చిత్రంగా అడుగుతున్నావు అన్నాను పిక్చర్లు షికారులు అంటే మీరిద్దరే వెళ్ళాలి మధ్యన నేందుకు అన్నాడు నవ్వుతూ బాలేవాడివే మేమిద్దరం ఎన్నిసార్లు వెళ్ళటం లేదు ఈసారి మనం ముగ్గురం కలిసి వెళ్దాం నేను ప్రాధాయతగానే అడిగాను మాకు లేని అభ్యంతరం నీకే విట్రా మహా గొప్ప సూత్రాలు నువ్వును మావారు మందలించారు కూడా అడ్డంగా తల తిప్పాడు శ్రీను మీకు జ్ఞానం లేదేమో కానీ నాకుంది ఓహో అయితే రేపు మీ ఆవిడొస్తే నిర్మోహమాటంగా చెప్పేస్తాను ఎక్స్క్యూజ్ మీ మా ఎంగేజ్మెంట్స్ పాడు చేయకండి ప్లీజ్ అని ఇక ఆ రోజు మాత్రం శ్రీనివాస్ని తీసుకెళ్ళలేకపోయాం మాతో శ్రీను వ్యక్తిత్వాన్ని నేను అభినందించకుండా కూడా ఉండలేకపోయాను అలాంటి శ్రీనికి పెళ్లి పట్ల సాధారణమైన అభిప్రాయాలు ఉంటాయని నేను లేదు లేవు కూడా నీ పెళ్ళి హడావిడితో సరదాగా తిరగాలను ఉందన్నాయి అన్న ఒకసారి తీరిగ్గా కూర్చుంటూ ఏమిటో సుధా పెళ్ళి అంటేనే భయంగా ఉంది నాకు అన్నాడు అదోలాగా ఏదో హాస్యానికి అంటున్నాడు అనుకున్నాను నేను శ్రీను ముఖ కవిలికలు చూసి విస్తుపోయాను గంభీరంగా రాధాకృష్ణుల విగ్రహం కేసి చూస్తూ ఉండిపోయాడు అసలు నీ ఉద్దేశం ఏమిటో అన్నాయి అన్నాను కొంతసేపటికి చటక్కును తల తిప్పాడు దేని గురించి అదే ఇప్పుడు ఏదో అన్నావు కదా పెళ్ళి అంటే భయం అని అదేమిటో ఓ అదే అబ్బే చెప్పటానికే ఉంది నువ్వు చూస్తున్నావుగా ఈ రోజుల్లో సాధారణంగా ఏ పెళ్ళి సక్సెస్ కావట్లా వధూవరుల ఇష్టాలు చూడకుండా పెద్దవాళ్ళు నిర్ణయించే పెళ్ళిళ్ళని ఎప్పుడు నేను సమర్థించను పోతే ప్రేమ వివాహాల్లో కూడా నమ్మకం పోతోంది సుధా అవి మర్యాధ్వానంగా తయారవుతున్నాయి అయితే వివాహం అనేది నూటికి నూరు పాళ్ళు విజయవంతం కావాలంటే మార్గం ఏమిటి అదే నాకు భయంగా ఉంటుంది అసలు పెళ్ళి విజయవంతం కావడం వంటి అర్థం ఏమిటంటావా అన్నాయి పరిపూర్ణమైన శాంతి సౌఖ్యాలతో అలరారే దాంపత్యమే నిజమైన పెళ్ళికి నిదర్శనం కాదంటావా ఎప్పుడూ అనలేను కానీ నువ్వు ఊహాజీవి అన్నాయి వాస్తవాలు చాలా ఘోరంగా ఉంటాయి నీ భార్యను ఎంతో ప్రేమించాలని మానసికంగా స్వతంత్రం ఇవ్వాలని నిజమైన ఆదర్శ దాంపత్యం సృష్టించాలని అనుకుంటావు కానీ ఏ విధంగానూ నువ్వు సమర్థించుకోలేని పరిస్థితులు ఎదురుపడచ్చు నీ అభిప్రాయాలు నిన్నే తాళి చేయొచ్చు భిన్న ప్రాంతాల్లో పుట్టి భిన్న వాతావరణాల్లో పెరిగి భిన్న వ్యక్తిత్వాలు ఏర్పరచుకున్న ఇద్దరు వ్యక్తుల కలయికలో పూర్తి విజయం లభించకపోవచ్చు అంత మాత్రాన అది పెళ్ళే కాదంటావా కాదు సుధా పెళ్ళి కాదు రుచులు అభిరుచులు కోరికలు గుణాలు అభిప్రాయాలు వ్యక్తిత్వాలు ఏకీభవించని ఇద్దరు వ్యక్తులు పెళ్లి పేరిట ఓ ఇంట్లో కాపురం ప్రారంభిస్తే రెండు పాషాణాలు ఢీకొన్నట్టే కాదన్నాయి నువ్వు పెద్దవాడివి చదువుకున్నావు ఆలోచించు అడుగడుగున మన సూత్రాలు పనికిరావు ఫలితాన్ని ఇవ్వవు మనిషికో వ్యక్తిత్వం ఉంటుంది మనిషికో అభిరుచి ఉంటుంది నీకు తీపిస్తాం ఆమెకు ఇష్టం నీకు చలం ఇష్టం ఆమెకు షరత్ ఇష్టం నీకు మల్లెలు ఇష్టం ఆమెకు మందారాలు ఇష్టం అంత మాత్రాన మీరిద్దరూ ఒకటి కాకూడదని ఒకటే సుఖపడలేరని అనుకోవచ్చా కానీ సుధా ఇద్దరిది ఒకటే దారి అయితే ప్రయాణం జంటగా జరుగుతుంది కదా అలాంటి శ్రీనివాస్కి వధువు దొరకటం మాటల హాస్యానికి అన్నాను సంఘం ప్రసాదించిన నీ అధికారాలన్నీ సద్వినియోగం చేసుకోనంటే నీ దాంపత్యం అనుభవం బావికి అన్నడూ లోటు ఉండదన్నాయి నీ దాంపత్య అనుభవానికి అన్నడు లోటు ఉండదన్నాయి అవునంటావా శ్రీనివాస్ నవ్వాడు ఈ సలహాలో నీ స్వార్థం జాతి పక్షపాతం చాలా ఉన్నాయి అన్నాడు మీ పరధ్యానంతో నన్ను చంపుతున్నావు మజ్జిగలో ఉప్పేసేవ విసుక్కున్నారు మావారు ఆయన ఓ పావు గంట నుంచి విసుక్కుంటూనే ఉన్నారు ఎలా అన్న బడ్డించానో ఎలా తిని లేచారో నాకే తెలియదు తలుపులు పెడాయించుకొని సాయంత్రం వరకు ఆలోచిస్తూ పడుకోబోతున్నాను అంటూ సైకిల్ తాళం తిప్పుకుంటూ వెళ్ళిపోయారు ఆయన తలుపులు బిడాయించుకొని సాయంత్రం వరకు ఆలోచిస్తూ పడుకో నేను పోతున్నాను అంటూ సైకిల్ తాళం తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఓ ఏడాది క్రిందట ఉద్యోగరీత్యా బదిలీ అయ్యి శ్రీను మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు పెళ్ళిళ్ళ పట్ల శ్రీను అభిప్రాయాలు ఏమంతా మారినట్టు కనిపించదు ఉత్తరాల్లో కూడా వాదనలు జరుపుతూ ఉంటాడు అలాంటి శ్రీనివాస్కి పెళ్ళి కుదిరిందంటే నాకు ఆతృత కాదు శ్రీను రాసిన ఉత్తరం చదువుతున్న నాకు పరధ్యానం రాదు సుధా చెల్లి ఈ విషయం నీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందేమో నన్ను అర్థం చేసుకుంటావని నీకు ప్రత్యేకంగా రాస్తున్నాను బాబా ద్వారా మిగతా విషయాలు కూడా తెలుసుకుంటావు కుసుమ ఫోటో కూడా పంపించాలనుకున్నాను సమయానికి అందలేదు కుసుమని నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటానికి నిశ్చయించాను ఇక్కడ నీకు కుసుమ గురించి చెప్పాలి అది చెప్పరానిదని దాచుకోవాలని కూడా నేను అనుకోను అందరికీ తెలియాల్సిన ఈ విషయాలు నీకు మరుగుపరచగలనా కుసుమ తెలుపు నలుపు కాని రంగులో ఉంటుంది చక్ర లాంటి కళ్ళతో చక్కని దానిలా కనిపిస్తుంది పొడుగుపాటి జడ ఉన్నా అప్పుడప్పుడు ముడివేస్తూ ఉంటుంది మా ఆఫీస్లో టైపిస్ట్గా పనిచేస్తున్న ఈ కుసుమకి ఇరవై ఏడు సంవత్సరాలు అంటే నాకన్నా దాదాపు ఓ సంవత్సరం పెద్దది వర్ణానంత వర్ణాంతరం తండ్రి లేడు కాలేజీ చదువులు కావాల్సిన తమ్ముళ్ళు స్కూలు చదువులైనా పూర్తి చేయాల్సిన చెల్లెళ్ళు కొత్త కొత్త మందులన్నీ వాడాల్సిన రోగిస్టి తల్లి ఇన్ని వ్యాధులతో ఇన్ని సమస్యలతో కుసుమశీలాన్ని దాచుకునే స్థానము అవకాశమూ లేకపోయాయి ఆప్తుల క్షేమం కోసం కడుపు నిండా అన్నం కోసం పవిత్ర భారత నారీత్వాన్ని అతి తేలిగ్గా ఆహుతి చేసుకుంది ఈ సంగతులన్నీ తనే నాకు స్వయంగా చెప్పింది మా ఇద్దరికీ సాధారణ స్నేహం తప్పితే హద్దులు మీరిన అనురాగం ఏమీ లేదు కుసుమ గాథ వింటే ఎవరికైనా జాలి వేస్తుంది నాకు జాలి వేసింది కానీ కుసుమను పెళ్లి చేసుకోకూడదా అన్న ఆలోచన అందరికీ రాకపోవచ్చు నాకు వచ్చింది ఆలోచించాను కుసుమ చెడిపోయింది సంఘం దృష్టిలో కానీ కుసుమ తన చెల్లెళ్లను చెడిపోకుండా బాగు చేసింది తమ్ముళ్లను ఆకలితో చచ్చిపోకుండా బ్రతికించింది ఈ కుసుమ హృదయ పవిత్రతను ఏనాటికి చూడలేదు సంఘం నేను చెడిపోతే నాకు అంటని కళంకం కుసుమ కిందుకు ఎక్కడుంది న్యాయం నేనే కుసుమను పెళ్లి చేసుకుంటాను ఈ మాటే చెప్పినప్పుడు విస్తుపోయింది కుసుమ నిజమే నేను నమ్మించబోతే భయపడింది ఏడ్చింది కుసుమను ఉద్ధరించాలనే ఆదర్శంతో కానీ కుసుమను కన్నీటికి కట్టుబడిక్క నేనే నిర్ణయానికి రాలేదు సుధా కానీ మా చుట్టూ ఉన్న వలయాలు మహావేగంతో భ్రమిస్తున్నాయి తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు స్నేహ బృందాలు మంచి చెడ్డలు నన్ను ఎన్నో విధాలా పరిహసిస్తున్నాయి సుధా నేను మూర్ఖుళ్లాగా ప్రవర్తిస్తున్నాను అంటున్నారు అంతా చెప్పు సుధా నీ అభిప్రాయంలో నాకు విశ్వాసం ఉంది నీ తీర్పులో నాకు నమ్మకం ఉంది కుసుమ జీవితం శాశ్వతంగా భేదనలకి అంకితం అంటావా కుసుమను ఒక గట్టు చేర్చగలిగే శక్తి మనకు లేనే లేదంటావా నీ ఉద్దేశం ఎటువంటిదైనా రాయి పెళ్ళి జరిగానే జరిగాకనైనా వింటాను నీ అన్నాయి నాకేమిటో గట్లు తెగిన దుఃఖం అవధులు మీరిన ఆనందం కలగలుపుగా ముందుకొచ్చాయి శ్రీనివాస్ ఎందుకింత పిచ్చిగా ఆలోచిస్తాడు ఎందుకింత బెర్రిలోకం సృష్టించుకుంటాడు బ్రతుకు అంత ఆదర్శమయం కాదు జీవితం పొడుగునా త్యాగాలు చేసుకుంటూ వెళ్ళలేం కుసుమ పట్ల నాకేమీ ద్వేషం లేదు శ్రీనివాసుని భర్తగా పొందగలిగే అంత అర్హురాలా కుసుమ అని కాకూడదా శ్రీను ఎప్పుడో ఇటువంటి సాహసం చేస్తాడని తెలుసు శ్రీను ఇంత గొప్పవాడంటే శ్రీను వ్యక్తిత్వం ఇంత బలమైంది అంటే శ్రీను సంస్కారం ఇంత ఉన్నతమైంది అంటే ఎక్కడెక్కడో నా అంతరాంతరాల్లో మహదానందంగా ఉంది మహాతిశయంగా ఉంది కుసుమ కృతజ్ఞతతో అభిమానంతో అనురాగంతో భర్తకు స్వర్గ సౌఖ్యాలు చూపించకూడదా లేక శ్రీనివాస ఆవేశాలకు లోబడి విషవలయంలో చిక్కుకుంటాడా ఈ వివాహంతో ఆ ఇద్దరి జీవితాలు సర్వనాశనం అవుతాయా మరి ఆలోచించనే లేకపోయాను సాయంత్రం మా వారితో అన్నాను శ్రీనుకి ఆ పెళ్లి చేసుకోవద్దని ఉత్తరం రాస్తేనో వాడిక నీపిచ్చి అంతేనంటారా అని దిగులు పడ్డాను అది నీకు నాకు పెద్ద సమస్యగా కనిపిస్తుంది కానీ వాడికి ఒక విశేషమే కాదు వాడి మనశక్తిని వాడు అంచనా వేసుకోగలడు సుధా ఆ అమ్మాయి ఎలాగూ చెడిపోయింది తమ్ముళ్లను చెల్లెళ్లను చదివించుకుంటూ అలా ఉండిపోరాదు శ్రీను పెళ్ళిని పెళ్లిని నేనేమంతా సమర్థించలేకపోయాను పై పైకి శ్రీనివాస రాసిన ప్రకారం మా వారు పది రోజులు సెలవు పెట్టి బయలుదేరి వెళ్ళారు పెళ్ళికి అకస్మాత్తుగా ఊడిపడ్డాడు కేశవ్ నాకు ఎందరో అన్నయ్యలు ఉన్నారు మరెందరో తమ్ముళ్ళు ఉన్నారు అలాంటి తమ్ముడే ఈ కేశవ్ నాకు పెదనాయనమ్మ మనవడు యూనివర్సిటీని పరిపాలిస్తూ హాస్టల్ను ఉద్ధరిస్తూ మధ్య మధ్య మా ఇల్లు పావనం చేస్తూ ఉంటాడు చాలా రోజులకు వచ్చాడు కదా అని వాడికేసి సంతోషంగా చూస్తే సామాన ఛాయిగా ఎత్తుగా దృఢంగా నాయుడు బావలా ఉండే ఈ కేసీ బాబు కాస్త ఓ సంవత్సరం నుంచి అన్నం నీళ్లు నిద్ర నిప్పులు లేనట్టు ఎర్రటి జ్యోతులు లాంటి కళ్ళతో చందరవాదు జుట్టుతో కనిపించాడు క్రితం రోజు కొన్న తోటకూర కాడలాగా వాడిపోయి పాలిపోయి ఏమిట్రా విశేషం అన్నానో లేదో బిక్కమొహం వేసేశాడు బుద్ధిగా జేబులోంచి ఒక కాగితం తీసిచ్చాడు చదివాను సానుభూతిగా ఆశ్చర్యంగా వాడికేసి చూశాను వాడిని నాకేసి చూడాలన్నా ఎటో చూస్తున్నాడు ఉత్తరం విసిరేస్తూ ఇక తగలడు అన్నాను కోపంగా జాలిగా చూశాడు దీనంగా చూశాడు బాధతో నెట్టూర్చాను ఆ చూపే వాడిని ఎప్పుడూ ప్రేమించనిస్తుంది వాడి మీద విసుగంతా పోగొట్టేస్తుంది నెమ్మదిగా తీసుకుని ఉత్తరం మరోసారి చదివాను సుశీలకి పెళ్లి నిర్ణయం అయిపోతుందట నేడో రేపో పెళ్లి చూపులు కూడా జరగబోతున్నాయట సుశీల వాళ్ళ అన్నయ్య సత్యం బావ బాబు ఉత్తరం రాశాడు ఎంతైనా ప్రాణం ఉండబట్టక సుశీల కేశవ్కి మేనమామ కూతురు నాకు మేనత్త కూతురు ఆవిడ ఈయన ఒండూరులు గడ గాఢంగా ప్రేమించుకున్నారు ఉత్తరాల్లో ఊహాల్లో వాటిని వాస్తవం చేసుకునేపాటి ధైర్యం మాత్రం లేదు బాబుకి అర్ధనా కోసం పదహారు బయళ్లు నడిచి వెళ్ళగల బాబాయ్ కేశవ్ నాన్న కొడుకు గాథలో ఒక దుష్టుడు వరకట్న నిషేధ చట్టం వస్తున్న రోజుల్లో ప్రభుత్వం వారి అమాయకత్వానికి కుళ్ళి కుళ్ళి నవ్వుకున్నవాడును చేసేది రాక సుశీల మరో సంబంధం నిర్ణయిస్తున్నారు కాబోలు అయితే ఇప్పుడు ఏమంటావు అన్నాను కేశవ మోహన్లోకి చూస్తూ కాస్త తాపి పడ్డట్టున్నాడు నువ్వేదైనా సలహా ఇస్తావని వచ్చానే నా సలహాకే ఎప్పుడు చెప్తూ ఉన్నదే అన్నాను నిర్లక్ష్యంగా ఓ క్షణం విరామం గొప్ప ధర్మ సందేహం ఉద్భవించినట్టే అడిగాడు అయితే ఆ పెళ్లి చూపులకు సుశీల ఎలా ఒప్పుకుంటుందంటావు నీకు బుద్ధిందా లేదా అమ్మ పెట్టా పెట్టదో అడుక్కు తిన తిననివ్వదంటే ఇలాగే ఉంటుంది సుశీల కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టింది మరోతైతేనా ఏనాడో నీకు ఇచ్చేది అని చెడ్డ కోపం వచ్చింది ఊరుకున్నాడు ఎలాగో నీకు దాన్ని చేసుకునే ధైర్యం లేదు కాబట్టి నిక్షేపంలో దాన్ని వేరే పెళ్లి చేసుకొని అంతేనా అన్నట్టు చూశాడు దీనంగా అసలు సుశీలను దక్కించుకోవాలనే కోరిక ఉందా నీకు అన్నాను లాయర్ లాగా మొదటికొస్తూ వాడి కుక్రోషం వచ్చింది నీ దగ్గరికి పరిగెత్తుకు రావటం ఎందుకు బొమ్మలాటక అన్నాడు విసురుగా కాస్త దారిలోకి వస్తున్నాడని సంతోషం వేసింది అయితే సరే మీ నాన్నకు ఉత్తరం రాయి నాన్నక ఏమని సుశీలకు వేరే పెళ్లి ప్రయత్నాలు ఏవో చేస్తున్నట్టు తెలిసిందని కానీ దాన్నే చేసుకోవాలని నీకుందని కాబట్టి అలా రాయినా మా నాన్నక నేను మా నాన్నకి నేను రాస్తాలే సుశీలం చేసుకుంటానని అది కాదే సుధా మా నాన్న సంగతి నీకు తెలుసు కదే అని మొహం వేశాడు ఒప్పుకోడు అంటావు చస్తే ఒప్పుకోడు ఒక అరవై వేలు చిన్న కారు నీకే నయం కదరా ఎంచక్క బొల్లెడు రూపాయలు వస్తాయి పోనీ మీ నాన్నకు తెరిచే పిల్లం చేసుకో నాకు మూల ఏడుపు ఉంటే నాకు వస్తుందిరా నిన్ను నీ ఏడుపు చూస్తుంటే నీకు సుశీల కావాలి ఆ సంగతి మీ నాన్నకు చెప్పలేవు ఎలా అని శబ్దం పోనీ ఓలా చేస్తావా చేయగలవా అని అడగకూడదు నానికేదో గొప్ప శక్తి కావాలనుకుంటున్నాడు వాడు దానికి ఏదో గొప్ప శక్తి కావాలనుకుంటాడు వాడు ఏమిటి అన్నట్టు చూశాడు ఆశగా సుశీల నాన్న కుద్ర నేనా ఒరై వెర్రి వెదవలా మాట్లాడకు నీకోసం కాకపోతే ఈ కంఠశోష దేనికి అయితే ఏం రాయాలి సుశీలని చేసుకోవడం నీకు బాగా ఇష్టమని వేరే పెళ్లి ప్రయత్నాలు చేయొద్దని చ మన ప్రెస్టేజ్కి భంగం కదే నాన్న షేమ్ చేసినట్టు కాదు ఆహా పుత్రరత్నమా శ్రీరామచంద్రుడు తర్వాత నువ్వేనయ్యా పుట్టావు అబ్బా నీకు హాస్యాలు ఏమిటే సుధా బాబాగా చూశాడు కాకపోతే నన్ను ఏం చేయమంటావు చెప్పు దేనికి నీకు తెగింపు లేదు పోని మరో ఉపాయం ఇన్నాళ్ళు మీ నాన్నను అడిగితే నీ ఇష్టం అంటున్నాడు నిన్ను అడిగితే తను ఇష్టం అనమంటుంటున్నాడు అనమంటున్నాడు ఈ దొంగ నాటకానికి అవకాశం ఇవ్వకుండా మీరిద్దరూ కలిసి ఉండగా అకస్మాత్తుగా మావయ్య వాళ్ళు వచ్చి అడిగే సన్నివేశం ఒకటి ఏర్పరిస్తే బ్రహ్మాండంగా ఉండదు బాబాయ్కి తప్పుకునే అవకాశం ఉండదు మావాడిష్టమే అంటాడు అప్పుడు నీ ఉద్దేశం ఖచ్చితంగా చెప్పేయి అయితే నాన్నకిష్టం లేని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఒరే నీకు శతకోటి ఆశీస్సులు వెళ్ళొస్తావా నేను తట్టుకోలేను నేను అలా విసుక్కోకే మరి నాన్నని చూడు కేశవు నేనేమీ హాస్యానికి చెప్పట్లేదు పెద్దరి కాలకు కూడా కొంతవరకే ఉంటుంది విలువ వాళ్ళు మూర్ఖులు కానంతవరకే తల్లికి బిడ్డకి భర్తకి భార్యకి కూడా కొన్ని అవధులు ఉంటాయి బాబాయ్ విషయమే తీసుకుందాం నాలుగు తరాల వరకు తగలేసుకున్న తరగనాస్తి సంపాదించాడు డబ్బు ప్రశ్న లేనేలేదు కదా పోతే నీ కోరిక తనకు బాగా తెలుసు మీరిద్దరు ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారని కూడా తెలుసు తెలిసి తెలిసి కేవలం డబ్బు కాసిపడి మీ ఇద్దరిని కలపాలని తాపత్రయపడకపోగా విడదీయాలని ప్రయత్నిస్తున్నాడు అంటే అది కొడుకు పట్ల కన్న తండ్రి కొండాల్సిన పవిత్ర ప్రేమకు నిదర్శనం అంటావా నీకు సుఖశాంతిలే తను కోరుకుంటున్నాడు అని అనగలవా కొంచెం ఆగుసుదా తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించడంలో లోటు చేస్తారన్నది నిజం కాదు అయితే నాన్న ఈ పెళ్లి ఎందుకో ఒప్పుకోడు అంటావు ఎందుకు ఒప్పుకోడని అడుగుతున్నావు కదా ఒక్కటి ఆలోచించి చూడు నాన్న మనకన్నా ఒక తరం వెనకవాడు పెళ్ళికి ప్రేమ ముఖ్యమన్న సిద్ధాంతం ఆయనకి తెలియదు తెలిసినా ఒప్పుకోడు డబ్బు అనేది ఎంత ఎక్కువ ఉన్నా చేదు కాదు కట్నం పేరిట ఇంకా వచ్చి పడితే కొడుకు అయిపోతాడని ఆయన సంతోషం మరి ఏ పిల్లను పెళ్లి చేసుకున్నా పర్వాలేదు పోని ఓ తరం ముందు వాడివి కదా నీ ప్రేమ వ్యవహారం విపులంగా వెల్లడించి బాబాయ్ని ఒప్పించాల్సిన బాధ్యత నీ మీద లేదా అందామే అదే వచ్చిపడింది ఆయన ఎదురుగా నిలబడితే నోరు విప్పలేను అసలు చెప్పాలనుకున్న దేమిటో మర్చిపోతాను పైగా మంచాల గుంటపాటి సంబంధం ఖాయం చేశానంటే కిమ్మనకుండా యువతలకు వస్తాను నిజం చెప్పద్దు నీ వంటి పుత్రరత్నాన్ని కనగలిగిన బాబాయ్ మహా అదృష్టవంతుడు చెప్పు సుధా నన్నేం చేయమంటావు మళ్ళా ఏడుపు ముఖంతో దేవుడా ఇదేం జిడ్డురా తండ్రి నీ స్వాగతాల తర్వాత ముందు నాకు చక్కని సలహా ఇవ్వు ఇమ్మంటావు సరే ఆఖరి అస్తావు మీ నాన్నకు తెలియకుండా రహస్యంగా సుశీలని అమ్మో నేను చేయలేను నేను ఆ పని చేయలేను ఒరే నా ముందు నుంచి లేచిపో దౌర్భాగ్యుడా ఇంత పిరికి వెతబి మగజన్మేలా అయ్యేవరా నీ మొహం నీకు ప్రేమ ఏమిటి పెళ్ళేవిటి మోరు మూసుకుని ఏ నరసాయమ్మనో కట్టుకోపో కుళ్ళి చావటానికి కాకపోతే నీలాంటి మొగుడికి ఎందుకు కర్మ నిజంగానే కోపం వచ్చింది నాకు తిట్టకే సోదా నా సమస్య ఏమి పరిష్కరించుకుంటానే తిట్లు తిడతావేమే చే ఒక సమస్య అట్రా నీ చేతగాని తనం కానీ చటుక్కున లేచి శ్రీనివాస్ ఉత్తరం తెచ్చిపడేశాను చూడు చదివి చూడు ఎలాంటి స్వతంత్ర భావాలు కలవాడో చూడు అంతా నీలాంటి అప్రయజకులు అయితే దేశం పురోగమిస్తుందా ఉన్నతి ఉంటుందా శ్రీనివాస్ నిర్ణయం ఎంత ఘనమైందో ఎంత విలువైందో అప్పుడు కానీ నాకు తెలిసి రాలా కేశవ్ గబగబా శ్రీనివాస్ ఉత్తరం చదివేసి ఆశ్చర్యంతో తలమునకలవుతూ కలవుతూ నాకే చూశాడు అబ్బాయి ఎంత సాహసం తల్లిని తండ్రిని స్నేహితుల్ని సంఘాన్ని సమస్తాన్ని ఎదిరించి అమ్మో ఎలా మరి ఏమిటనుకున్నావో అలాంటి వ్యక్తులే జాతికి భూషణాలు ఆరోగ్యకరమైన అభ్యుదయం కావాలి సంకుచిత సంఘానికి సుధా శ్రీనివాస్ లాంటి వారికి కోటి నమస్కారాలు చేయగలను కానీ వారి మార్గంలో ఒక్క అడుగు కూడా వేయలేనే అంటూ మడిచేశాడు ఉత్తరాన్ని నిజంగా వాడిని చూస్తుంటే జాలేసింది పాపం అది వాడి తప్పు కాదేమో సృష్టిలో ఇంత విచిత్రమైన వైవిధ్యం ఎందుకుంటుందో వైద్యశాస్త్రానికి హృదయ నిర్మాణం అంతా ఒకటే అయినా వాటిలోనే ఎంత బలీయత ఎంత బలహీనత ఎలాగైనా కావలసినవన్నీ రుజువులు చూపించి ఉదాహరణలు ఎత్తు చూపి కర్తవ్యం బోధించి ధైర్యం నూరిపోసి మగవాణ్ణి చేసి పంపుదామనిపించింది కానీ ఊరుకున్నాను ప్రయోజనం లేదు వాడి వాళ్ళ వాడివళే నాకు కొత్త కాదు ఊహ తెలిసినప్పటి నుంచి తెలుసు బాబు చాలా బుద్ధిమంతుడని బంధుకోటిలో పేరు మోశాడు దాన్ని పోగొట్టుకోకూడదు అన్న స్వార్థం కూడా వాడిలో ఉంటే ఉండొచ్చు ఆకలి వేస్తే అన్నం తింటాడు నిద్ర రాగానే పడుకుంటాడు అంత బుద్ధిమంతుడు వీధుల్లోకి బయలుదేరుతూనే తలదించేసుకుంటాడు ఆడపిల్ల అనే ఏ ప్రాణిని వాడు కళ్ళారా చూసుకున్నాడు అంత గుణవంతుడు ఏ శక్తి వాడికి లేదు మార్చే శక్తి నాకు లేదు పోని అయితే ఈ ఉత్తరానికి ఏం జవాబు రాస్తావు అన్నాను రాయను ఏం రాయను అన్నాడు పొడి పొడిగా అది సభ్యత కాదు ఆఖరిసారి నీ మీద నమ్మకం పెట్టుకుని రాశారు వాళ్ళు ఏది చెప్పకపోవటం కన్నా ఏదో ఒకటి చెప్పటమే మంచిది మౌనంగా లేచాడు వాడేమంటాడో చూద్దామని అన్నాను సరేలే ఎవరికెవరో ప్రాప్తమో దానికైనా మంచి సంబంధమే వచ్చింది ఇంజనీర్ భార్య అయితే సుఖపడుతుంది నన్ను మింగేసి అలా చూశాడు ఏ ఎందుకు అలా చూస్తావు మీద ఇంకా నీకేం హక్కుంది ఘాటుగా అన్నాను చూపుల్లో తీక్షణత కాస్త తగ్గించుకున్నాడు దీనంగా మొహం పెట్టాడు సుశీ సుఖంగా ఉండటమే నాకు కావాలి ఇంత అప్పు చేయకుండా నన్ను చేసుకుని ఏ సుఖపడుతుంది పెళ్లి చేసుకోమని రాసేస్తాను నాకు ఒళ్ళు మండింది ఒరే ఇదంతా నీ కడుపులో వచ్చింది కాదురా సినిమాలు చూసి పుస్తకాలు చదివిన తాలూకా త్యాగబుద్ధి లోపల ఏడుచుకుంటూ నీ పైకి ఇస్తున్నావు నిన్ను చూస్తుంటే సానుభూతి రాకపోగా చెప్పద్దు కానీ అసహ్యం వేస్తుంది వాడేం మాట్లాడలేదు దా మా పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుందు సుశీలని అని చేయి చేపట్టుకుని నడిపిస్తే సిగ్గు సిగ్గుగా నడిచి వెళ్తావు కాబోలు పెళ్లిపేటల మీదకి అసలు జీవితంలో పెళ్లి కొన్న విలువ స్థానం గ్రహించగలిగితే నువ్వు జడ జడపదార్థంలా ఉండవురా శరీరం ఆరోగ్యకరమైన గుండె ఉంటేనే పనిచేస్తుంది హృదయాలు అలా అమరగల భార్యాభర్తలు ఉన్ననాడే దాంపత్య జీవితం సలక్షణంగా సాగిపోతుంది సుశీలను వాంఛించే నీ జీవితంలోకి ఏ ధనలక్ష్మినో రాజ్యలక్ష్మినో ప్రవేశపెడితే దుశీల కాగలదు జాగ్రత్తగా ఆలోచించుకో ఆఖరి ప్రయత్నం చేసి ఊరుకున్నాను నాకు అంత కంట శోషగా బొత్తిగా వ్యర్థమైపోయింది ఏం మాట్లాడకుండా పోయిన తర్వాత తర్వాత ఆలోచించుకోగలలే అనుకునేదాన్ని అలా కాకుండా ఆఖరిను తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పేసి మరిగిపోయాడు నన్ను క్షమించు సుధా మతి నీ సలహా కోసం వచ్చాను కానీ అసలు ఈ లోపం నాలోనే ఉంది నాన్నకి ఇష్టమయ్యే పని చేయలేను అంటూ ముగించాడు మౌనంగా సాగనంపాను ఈసారికి శ్రీనివాస్ పెళ్ళైపోయి ఉంటుంది ఈయన తొందరగా వచ్చేస్తే బాగుండు విశేషాలన్నీ తెలిసేవి అనుకుంటూ కూర్చున్నాను సాయంత్రం ఇంటి ముందు కారాగిన చప్పుడు హారన్ విధి విరామం లేకుండా మోగుతోంది పరిగెత్తుకుని వెళ్ళి తలుపులు తీశాను నా కళ్ళను నేను నమ్మలేదు కళ్ళకేం అనారోగ్యం రాలేదు కదా నా కళ్ళు నన్నే మోసం చేయట్లేదు కదా నా ఎట్టెతుట ఎవరు కేశవ్ ఫుల్ సూట్లో ఇన్ పక్కన సుశీల సిల్క్ చీరలో నూనె సిగ్గుతో ఏమైంది నా నోటి వెంట మాటలేమి వచ్చినా గుర్తులేదు ట్యాక్సీ వెళ్ళిపోయింది నా ఆహ్వానం లేకుండానే వాళ్ళిద్దరు లోపలికి నడిచి నన్ను నడిపించి వీధి తలుపులు కాస్త తేరుకోగలిగాను నా సంబ్రమ మాటల్లో వెల్లడించగలిగే తెలివి వచ్చింది ఏమిటిది ఏమైంది మీరిద్దరు అలా కలిశారు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ప్రయత్నరహితంగా ప్రశ్నల వర్షం కురిసింది వాళ్ళిద్దరూ నవ్వారు తేలి కేసీగాడు అయితే మరీ బళ్ళున బద్దలయ్యాడు ఇంకా సుధని సస్పెన్స్లో పెట్టి చంపడం బాగుండదు చెప్పే సుశీ అన్నాడు దానికేసి వారగా చూస్తూ అది మూతి మూడు వంకర్లు తిప్పింది నాకే గనకారేం చేసావుగా చెప్పుకోరాదు అంది అబ్బా చెప్పండి అర్రా ఏమైంది కేసీగాడు గొంతు సవరించుకున్నాడు మేము విను మేమిద్దరం అనగా కేశవరావు సుశీల రాణి మద్రాసు నగరంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం పిడుగు పడింది ఎక్కడో ఉరుములు లేకుండా వానలు లేకుండా నయం ఈ మొద్దబ్బాయికి అర్థ సాహసమే అదే అలా చూస్తావు నమ్మట్లేదా వాడు నిజమే వదిన నమ్మవా ఏమిటి కర్మ అంది చాలి గాని అసలు సంగతి ఏమిటో చెప్పండి ఇద్దరు చంపకుండా అని విసుక్కర్రు కేసిగాడు సుశీల కేసు ఒక అడుగు వేసి దాని మీద దాడి చేస్తున్నట్టు పైటలో దాచుకున్న పుస్తెలు తీసి చూపించాడు తలతల దగదగా మెరిసిపోతున్నాయి చిన్ని చిన్ని మాంగళ్యాలు కళ్ళు చిట్లించాను నిజమేనేమో అనిపించింది క్షణం ఎంఏ డిగ్రీ తీసుకుంటే కానీ ఇన్స్టర్ట్ చేయననే మంచి విద్యార్థి కేసీ బాబు స్టైల్ అంతా మార్చేశాడంటే ఆకుజోళ్లకు బదులు బాట బూటు పాపిడీ లేని క్రాపింగు ఆ సుఖ ఆ హుషారు ఉత్సాహం అంతా చూస్తుంటే వాడు సుశీలను పెళ్లి చేసుకున్న మాట నిజమే నన్ను నమ్మబుద్ధేసింది ఇద్దరిని దాదాపు కావలించుకున్నంత పనిచేశాను ఎంత సాహసం చేసేవరా అయితే నువ్వు నిజంగా పిరికి వెతవ కాదన్నమాట అనివిస్తుపోయాను అంతేకాదు వదిన శ్రీరామచంద్రుడు వారసుడు కూడా కాడు అంటూ నవ్వింది సుశీల వాడు కోపంగా దానికేసి చూశాడు అదే వద్దన్నాను నేనే మా నాన్నతో దెబ్బలాడానా నీ లెక్క ఏంటి పొమ్మన్నానా సరేలే సరేలే అసలు ఏం జరిగిందో చెప్పరా అని గొంతు చించుకున్నాను ఏం జరగటం ఏమిటే ఓ రాత్రికి రాత్రి బయలుదేరిపోయాను మామయ్య గారింటికి తెల్లారేసరికి జంటగా మద్రాసు మెయిల్లో నీ నీతి వాక్యాలు బుద్ధిమంతనం గట్రా ఏమైపోయాయిరా అంత సాహసం ఎలా వచ్చింది ఏ నువ్వే తక్కువ ధైర్యం నూరిపోసావా నీ దగ్గర నుంచి పోగానే రెండు రాత్రులు పగలు ఆలోచించాను ఆలోచనల దాడంతా అమ్మాయి మీదకే పోయింది ఆ ఇంజనీర్గా వచ్చి సుశీని పెళ్లి చూపులు చూస్తున్నాడు శల్య పరీక్షలు చేస్తున్నాడు చదవమంటున్నాడు రాయమంటున్నాడు ఆడమంటున్నాడు పాడమంటున్నాడు మూడు ముళ్ళు వేస్తున్నాడు తలంబరాలు పోస్తున్నాడు మాటి మాటికి దానికే సుశీఈకిలిస్తూ వెళ్ళను వెదవా దొంగ రాసికెయాలి చంపేస్తాను మళ్ళీ ఈకిలించాడో తన్నేస్తాను సుశీ వాడి మేనమావ కూతురా వాడికే ఉత్తరాలు రాసిందా వాణ్ణేమైనా ప్రేమించిందా పెట్టినట్టు వచ్చి పెళ్లి చూపులు చూస్తాడా ఎన్ని గుండెలున్నాయి వాడికి రమ్మను రాసుకెళ్ళి తడాకా చూపిస్తాను చీరేస్తాను సున్నంలోకి ఎముక లేకుండా నుగ్గు నుగ్గు ఒరేయ్ ఒరే అర్థం పట్టుకున్నావురా విసిరేయకరా బాబాబు దించు దించు నెమ్మదిగా నెమ్మదిగా వేరా వేసంతో పుస్తకాలన్నీ విసిరేసాడు కుర్చీలన్నీ తిరగదోశాడు గాలితో ముష్టి యుద్ధం చేశాడు అలారం టైం పీస్ పట్టుకుంటే నెమ్మదిగా అందుకున్నాను అర్థం మాత్రం అందకుండా పైపైకి శాంతించాడో క్షణం నిట్టూర్చాను సంతోషంగా అయితే నీకు మొండి ధైర్యం వచ్చేసింది అన్నమాట హుంకరించాడు మళ్ళా పళ్ళు పటపటలాడించాడు తప్పంతా మా నాందే నాకు ఇష్టమని తెలిసి కూడా ఆయనకి ఎందుకు మూర్ఖత్వం సూర్యుడు తూర్పును పొడిచినా సముద్రాలు లింకిపోయినా ఆకాశం ఒరే మాటలు తడబడుతున్నావురా తమ్ముడు చి నువ్వు అడ్డురాకు చెప్పని ఆవిర్లు కట్టాడు పిల్లిలా కూర్చున్నాను వాడి చేయి పైకెత్తి చేయి కొడుతున్నట్టే అన్నాడు సుశీల నా దాన్నిగా చేసుకుతిరుతాను చలో ఢిల్లీ కాస్త ధైర్యం తెచ్చుకుని అన్నాను అనునయంగా కేసీబాబు నువ్వేలా అరుస్తుంటే నాకు భయం వేస్తుందిరా నువ్వేమిటో బొత్తిగా మారిపోయావరా నీ కోపం కూడా వస్తుందిరోయ్ పాపం వాడు బాగా శాంతించాడు నెమ్మదిగా నా దగ్గర కూర్చున్నాడు నువ్వే కదా మారిపోమన్నావు అన్నానే అనుకో అయితే మాత్రం ఒళ్ళు ఎరకుండా అరుచుకుంటావా నెమ్మదిగా చెప్పు నాకెంతో వినాలనుంది పోనీ నువ్వు చెప్పరాదటే సుశీల వద్దు దానికి సరిగ్గా రావు నేనే చెప్తున్నాగా వాళ్ళింట్లో ఇలా కాలు పెట్టానో లేదో చావుకబురు చల్లగా చెప్పాడు దొంగ వెదవ నువ్వు చాలా ఆలస్యం చేసావు బావా సుశీల పెళ్లి నిర్ణయం అయిపోయింది వారం రోజుల్లో తాంబూలాలు ఇక మరి ఏం వినలేదు నేనంతా ఊహించిందే ఏం జంకల నా ఆలోచనలు వేరు నా పథకం వేరు పోనీలే ఈ ఉత్తరం సుశీకిచ్చే జాగ్రత్తగా అంటూ రైల్లో రాసి అంటించిన కవర్ వాడి చేతిలో పెట్టాను అక్షరాలతో ఏడ్చుకున్నానేమో అనుకుని జాగ్రత్తగా దానికి అంది అందజేశాడు నేను దాసినట్టే రాసినట్టే రాత్రి పన్నెండు గంటల సమయానికి దక్షిణ వైపు దొడ్లో మందార చెట్ల మధ్య ప్రత్యక్షమైంది సుశీల దాన్ని చూస్తూనే కోపంగా ఉంది కదూ నా మీద కోపతాపాలు తర్వాత ఓ గంటలో మనం బయటపడి స్టేషన్కి వెళ్ళాలి తిన్నగా మద్రాసు పోయి పెళ్లి చేసుకుందాం అన్నాను గబగబా కోపంగా ఉంది కదూ నా మీద కోపతాపాల తర్వాత ఓ గంటలో మనం బయటపడి స్టేషన్కి వెళ్ళాలి తిన్నగా మద్రాసు పోయి పెళ్లి చేసుకుందాం అన్నాను గవగవ సుశీల ఆశ్చర్యంగా నమ్మలేనట్టు అంది పెళ్ళ మనక అంతలోనే కోపం తెచ్చేసుకుంది నీ ప్రయోజకత్వానికి సంతోషం నీ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాను లెక్కలేనట్టే విధిలించావు కాస్త మాకు పరువు ప్రతిష్ట ఉన్నాయని గుర్తుంచుకోబావా నన్ను క్షమించు సుశీ ఇది కోపగించుకునే సమయం కాదు ఇన్నాళ్ళు నేను ఒక జడ్డీ వెదవలా ఉన్నానంటే ఒప్పుకుంటాను అదంతా మర్చిపోయి మనం వెళ్ళిపోయే ప్రయత్నాలు ఏవో చెయ్యి వద్దు ఏ ప్రయత్నాలు వద్దు అన్నీ అక్కడే కొనుక్కుందాం నా దగ్గర చాలా డబ్బు ఉంది వాచ్ అమ్మేశాను సైకిల్ అమ్మేశాను ఉంగరాలు అమ్మేశాను నేను మిగిలి నీ దగ్గరికి వచ్చాను ముందు పెళ్లి చేసేసుకుని తర్వాత సమస్యలన్నీ ఆలోచిద్దాం అయితే నువ్వు నిజంగా మారావు అన్నమాట సంభ్రమంగా అంది సుశీల నిజం సుశీ నన్ను నమ్ము నువ్వు లేకుండా బ్రతుకులేదు నీ కోసం సర్వం త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను మామయ్యను కూడా సుశీ ఆయనని నేనేం తిరస్కరించలేదు అగౌరవపరచలేదు కాకపోతే ఆయన చేతుల మీద కావాల్సిన పెళ్లిని నేనే చేసుకుంటున్నాను ఇది తప్పేనని ఆయన చివాట్లు పెడితే భరించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నిజంగా నన్ను వచ్చేయమంటావా రానంటే ఎత్తుకుపోతాను నువ్వే నడిస్తే నాకు ఆ బరువు తగ్గుతుంది అబ్బా హీరో అయినట్టే ఉన్నావు ఇంత ధైర్యస్థుడిని ఖచ్చితంగా చెప్పేసి ఇంటి దగ్గరే పెళ్లి చేసుకోరాదు వద్దు సూసి ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేం చెప్తే నాన్న ఒప్పుకోడు ఒప్పించలేను ఆయన్ని కాదని మీ నాన్నతో చేయి కలపలేను పైగా మరో సంబంధం నిర్ణయం చేసేసిన మీ నాన్న మాట తిరగనంటాడు ఈ సమస్యలన్నీ ఏం కాను ఏది వద్దు ఇదొకటే మార్గం బాబా నువ్వు నువ్వెంత మారిపోయావు బావా నిజంగా మారిపోయావు నా ఆశలన్నీ నాశనమయ్యాయి అనుకున్నాను నా కలలన్నీ కళ్ళలు అయ్యాయి అనుకున్నాను నా జీవితం అంతా ధ్వంసం నీ కవిత్వం తర్వాత టైం అయిపోతుంది నడువు పోదాం ఇలాగే వాళ్ళు నడవోయి మళ్ళా వారం రోజులు రామా ఇద్దరం చీకట్లో బడి స్టేషన్కి వెళ్ళిపోయాం సుశీల పగలబడినవ్వటం ప్రారంభించింది నవ్వు గద్దించాడు వాడు కొత్త పెళ్లి కూతురుని కూడాను సిగ్గు లేకుండా ఏమిటానవ్వు వంత పాడాను నేను కొత్తగా పెళ్లి కొడుకు మాత్రం సిగ్గు అక్కర్లేదు కాబోలు అంటూ మళ్ళా నవ్వింది ఏం కోస్తున్నాడు బావ కాళ్ళ వేళ్ళ పడి బ్రతంలో అడుగు దా కొన్న దాంతా దాచేసి పెద్ద హీరోలాగా ఫోజులు ఎడుతున్నాడే ఒరేయ్ వెదో గొప్పాలు కొట్టగా జరిగింది జరిగినట్టు చెప్పు అన్నాను వాడికేసి కోపంగా చూస్తూ ఒకసారి దానికేసి కొరకొర చూసి అన్నాడు నన్ను వదిలేసావని వదిలేసానని అన్ని ఉత్తరాలు రాసిందా తీరా రమ్మంటే ఎంత ఏడిపించిందనుకున్నావు సరే సరే ఏమైంది తర్వాత ఇంకేమైంది తిన్నగా మద్రాసు రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి నిజంగా బాగుంది ఈ వాగుడంతా వ్యర్థమేనా మరి బాబాయ్ మాట ఏమిటి వింటే ఉగ్రుడో ఉగ్రసేనుడో ఏం కాల తక్షణం బయలుదేరి రమ్మని రెండు వందల రూపాయలు టీఎంబో చేస్తూ పెద్ద ఉత్తరం రాశాడు ఏమిటేమిటి నిజమే ఎప్పుడు ఎలా తెలిసింది అప్పబ్బా ఏమిటా కంగారు చెప్పనివ్వవే వెదవ సస్పెన్స్తో నన్ను చంపుతున్నావు చెప్పురా తొందరగా పెళ్ళి జరిగిందే తడవుగా ఇద్దరం ఏళ్ళకి ఏళ్ళకి చేరో ఉత్తరం పడేశాం ఆహా ఏమని పసివాళ్ళని చేసిన ఈ మహాప్రాధాన్ని మనస్ఫూర్తిగా క్షమించి ఆశీసులు పంపిస్తే అందుకు తరించిపోతామని అబ్బో కవిత్వం బాగానే ఉంది మా నాన్నకో మస్కా కొట్టేలే మీ చేతులు మెరుగా పెళ్లి జరిగే అదృష్టం నాకు లేకుండా పోయింది ఎన్ని విధాల సంతోషంగా ఉన్న ఈ లోటు నన్ను బాధిస్తూనే ఉంటుంది ఇక్కడ ఒక సైకిల్ షాప్లో పనికి కుదిరాను నెమ్మదిగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను చిన్న గది ఒకటి అద్దెకు తీసుకున్నాను పన్నెండు రూపాయలకి అలా అలా తలుచుకుంటే గుండె ద్రవించిపోయేలా రాసేసాలే మీరు పిలవనంత మాత్రాన మాకేం తక్కువ లేదు నాన్నగారు దర్జాగా తబ్బెడ నోకలు పొంగించుకుని డ్యూయట్లు పాడుకుంటున్నాం అని అర్థం వచ్చేలాగా రాసి పారేసావన్నమాట సరిగ్గా అంతేలే తిరుగు టపాలో రెండు పచ్చనోట్లు రాలిపడ్డాయి అమ్మ బెంగెట్టుకుందని జాగ్రత్తగా అమ్మాయిని తీసుకుని తక్షణం బయలుదేరమని చిత్రంగా ఉందే ఎందుకు ఇంత గమ్మత్తుగా మారిపోయాడంటావు ఆయన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను ఇన్నాళ్ళు తన మాట చెల్లి తీరుతుంది అన్నప్పుడు చెల్లించుకోవటానికి మొండి ప్రయత్నం చేశాడు ఇక లాభం లేదని తెలిసిందా పద్ధతి మార్చేస్తాడు తన మర్యాద ఎప్పట్లాగే నిలబెట్టుకుంటాడు ఇప్పుడు నేను నేనే ఒక వెర్రి నాగామనయ్యాను తండ్రికి చెప్తే వాడే పెళ్లి చేసేశాడుగా అంటారంతా పోని నాన్న కోపం రానందుకే నాకు సంతోషంగా ఉంది వెంటనే వచ్చేస్తున్నానన్న లెటర్ రాసి ఇలా జాలీగా హ్యాపీగా ఓల్డ్ తిరుగుతూ ఇటు నీ దగ్గరికి కాసిన మంచి నిలిబు శుభం ముందు నేను తాగి వాడికి ఇచ్చాను ఈ కేసిగాడికి వాగుడు కూడా ఎక్కువైంది మాటి మాటికి దానికే చూడటం కొత్త జీవం పోసుకుంటున్నట్టు పుంజుకోవటం చూ చేస్తున్నాడు సుశీ ఏదో పుస్తకం మహాశ్రద్ధగా చదివి పారేస్తోంది ఉన్నట్టుండి నాకు పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది నన్ను ఎంత నిరాశపరిచావురా తమ్ముడు నీ పెళ్లికి పెద్ద బహుమతి స్వీకరించాలని కనిపెట్టుకున్నాను కదట్రా అయ్యో నా ఆశలన్నీ నాశనం చేశావురా నా ఊహలన్నీ అంత లేచి నీ తూర్పులు విడవకే నిన్ను మర్చిపోతానా నువ్వు పోసిన జీవమే కదా ఇది నీ తర్వాతే ఎవరైనా నీ పెళ్ళవైనా అది ఉరిమి చూసింది నాకేసి బొత్తిగా దాని ముందే అడక్కే ఆ మొక్క ఏదో చూసి నీ చిట్టి చి చిట్టి చిట్టి చేతులతో నాకేవి చిట్టిపోటి చేతులు లేవురా బానే ఉన్నాయి అంటూ లేచి బెడ్డింగ్ విప్పింది చక్కని ఒక అట్టపెట్ట తీసింది మరీ చక్కటి కాగితం పొట్లం విప్పింది ఇంకా చక్కటి కనకాంబర రంగు హంసల అంచు జరీ చీర నా కళ్ళు జిగేలు మన్నాయి నీ స్వహస్తాలతో సోదరి మణికిచ్చుకో కోపం ప్రదర్శిస్తూ వాడికి అండ అందజేసింది ఆ చీర కాస్త వచ్చి నా చేతుల్లో వాలింది ఇది చాలా చిన్న బహుమతి సుధా కనీసం నీకు నెక్లెస్ ఎలా తీసుకురావాలనుకున్నా కానీ డబ్బు చాలా ప్రస్తుతానికి క్షమిస్తావు కదూ నాకు మతి అయిపోయింది మాట్లాడలేకపోయాను మేమిద్దరం ఇంటికి చేరగానే నాన్న గ్రాండ్గా బ్రహ్మాండంగా బంధుబలగానుకో పార్టీ ఇస్తాళ్లే నా తెలివి తక్కువ తన ఏకి పారేస్తాడనుకో అది వేరే సంగతి మీకు ఆహ్వానం వస్తుంది ప్రత్యేకంగా బావా నువ్వు రెక్కలు కట్టుకుని రావాల్సమా అప్పుడు కావాల్సినవన్నీ బహుమానాలు నీకు ఇల్లు అంతా దోచిపెడతావు కాబోలు అసూయ కనిపించేలా మూతి తిప్పుకుంది సుశీల చూడరా తమ్ముడు నీ పెళ్ళం సనుక్కుంటోంది అని ఫిర్యాదు చేశాను సిగ్గు లేకపోతే సరి పుట్టింటి నుంచో చిల్లి కానీ ఆయన చిల్లీ కానీ ఆయన తెచ్చిందా అయినా తెచ్చిందామా తెయలేదు కదా విధవ చిల్లీ కానీ భాగ్యం పుట్టింటి నుంచే తేవాల ఏమిటి నా దగ్గరే ఉంది ఆ ఉంచుకో ఉంచుకో ఉంగరం చేయించుకో నువ్వేం చెప్పక్కర్లా అవుతే మరదలా ఇంకా వాడిని వారే వరే అనిపిలుస్తున్నావేమిటమ్మా నీకే మర్యాద మన్న నా అక్కర్లేదా అదే నేను అడుగుదాం అనుకుంటూ మర్చిపోతున్నాను నన్నే నాడు నన్నే కాదు మా సుధన కూడా బహువచ్చిన ప్రయోగాలతో తెలిసిందే వాడు చాలా కోపం తెచ్చుకున్నాడు దానికి ఏమి కాతరు లేనట్టుగా కాతరున్నట్టు లేదు ఏమిటి దండ ప్రయోగాల తెలిసిందిలే వరై మాటలు నేర్చే కుక్కని వేటకు తీసుకెళ్లినట్టే ఉందరా నువ్వు ఇంత తెలివి తక్కువ పని ఎందుకు చేశావురా తమ్ముడు నిన్ను లోకు చేసుకుని అసలే అమాయకుడు ఏమి ఏడిపిస్తుందో ఏమిటో ఆ పప్పులే ఉడకని పనిలే తల తెక్కగా మాట్లాడింది అనుకో వంగదీసి నడ్డి విరగొడుతూ ఉంటాను వీపు చదును చేస్తూ ఉంటాను పక్కుమంటూ నవ్వింది సుశీల అసలు ఈ నల్లభావం చేసుకోవటం నాదే బుద్ధి తక్కువ ఇదిగో అంటే ఊరుకోను కొండ నలుపు చింతపండు నలిపే ఏనుగు కూడా నలిపే మరి రామచంద్రుడు కూడా నలిపే మహావిష్ణువు నలుపు ఆనంద్ నలుపు ముక్కుందు నలుపు గోవిందు నలుపు వాళ్ళెవరి మధ్యలో స్వయాన మగవాళ్ళులే అవునవును వేదవత తెలిపేందుకు గోడలు ఉన్నాయి సుద్దల్లాగా సరి మనం వెళ్ళేది ఏమైనా ఉందా అవునే సుధా ఇక పోతాం అదేమిటిరా ఈ రాత్రి ఉండకూడదు కాదే రేపు మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళాలి రాత్రికి రైల్లో పడాలి పెళ్లి కూతురు గారికి మేన వస్తుందో ఏమో స్టేషన్కి నేనేం మేనా ఎక్కను అవునరా ఇది పలకి ఎక్కుతుంది పోని వెళుతురు కానీ ఒక క్షణం మౌనంగా విశ్రించండి వేడి తేనీరు తీసుకొస్తాను నీ హాస్యం చాలా పార్దే కానీ వేడకుండా కాసిన టీ నీళ్లు పోయి వదిన అతిథి మరి అతల ప్రసక్తి లేదేమో అని తెగ చూస్తున్నాను పొగలు కక్కే టీ కప్పులు అందిస్తూ గర్వంగా అన్నాను ఈ టీ నీళ్ళ విలువ ఎంత అనుకున్నావేటి నువ్వు అమృతం పోసినా సాటి రాదు ధన్యురాలిని వెళ్ళొస్తాను సుదా ఇంకా నా అనుమతి ఎందుకురా నీకు అది కాగడలాగా పక్కన వెలిగిపోతుంటేనో వెళ్ళిరండి మీరు ఏకాంతాలతో సాగరాల్లో మునకలేస్తుంటే నా వేడికోలు వినిపిస్తుందా ఏమిటి పెట్టే వెదికి ఒక రవికల గుడ్డను మరదలకు బొట్టు పెట్టాను కళ్ళ మెమట నీళ్లు తిరిగాయి ఎక్కువ దుఃఖాన్నే కాదు ఎక్కువ సంతోషాన్ని కూడా భరించలేం రిక్షా సాగిపోతుంటే కన్నీళ్లతో ఇచ్చాను అదృష్టవంతుడు ఆశలు పండించుకున్నవాడు ఆ రాత్రే మా వారు ఊరు నుంచి వచ్చారు ఎంతటెంతటి ఈ సంతోష వార్త ఆయనకి చెబుదామా అని నేను కలవరిస్తుంటే ఆయన నాకు మరేదో గొప్ప వార్త చెప్పబోతున్నట్టు కనిపించారు ముఖంలో ఒక కొత్తదనం చిరునవ్వు ఏమిటో చిత్రంగా తోచాయి రిక్షా పంపించి వస్తూనే అన్నారు సుధా నీకు ఆశ్చర్యకరమైన వార్త మీకు కూడా మహదాశ్చర్యకరమైన వార్త నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను ఏమిటో మరి ముందు మీరు చెప్పండి శ్రీనివాస్ పెళ్ళి అయింది కాశీ వెళ్ళి గాడిద గుడ్డు తెచ్చినట్టు ఉంది వినుమరీ వధువ వధువు కుసుమ కాదు కుసుమ కాదా కాదు రాజేశ్వరి పరికిణీలుఓీ వేసుకునే పదహారేళ్ల పల్లెటూరు పిల్ల ఏమిటి మీరు మాట్లాడేస్తున్నది శ్రీనివాస్ పెళ్లి గురించేనా ఆహా అక్షరాల శ్రీను పెళ్లి కబురే కుసుమేమైంది పెళ్ళి నాలుగు రోజులు ఉందనగా శ్రీనికి ఉత్తరం రాసి వెళ్ళిపోయింది దూరంగా స్నేహితులుంటే వెళ్ళింది అనుకున్నారు నెలనాళ్ళు సెలవు పెట్టింది ఆఫీస్కి నాకేం అర్థం కాలా తల తిరిగిపోతున్నట్టు అనిపించింది కుసుమ వెళ్ళిపోవటం ఏమిటి శ్రీను వెళ్ళి పల్లెటూరు పిల్లతో జరగటం ఏమిటి శ్రీను ఒప్పుకున్నాడా ఎలా ఒప్పుకున్నాడు అసలు ఏమైంది కుసుమకు పెళ్ళి ఇష్టం లేకపోయిందా చేసుకునేంత సాహసం చేయలేకపోయింది సుధా నేను వెళ్ళేసరికి ఆవిడ వెళ్ళిపోయింది ఈ పెళ్లి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇదంతా సీను అని అడిగితే కుసుమ రాసిన ఉత్తరం అందించాడు మీరు నేను తప్పితే మరెవరు ఆమోదించని ఈ పెళ్లి చేసుకుంటే మనం సుఖపడతామని అనుకోను రేపు సాటివారిలో మనం పొందే విలువ అంతంత మాత్రమే కొత్త సమస్యలను సృష్టించే ఈ అభ్యుదయాన్ని సాధించడంలో అర్థం ఏమి కనిపించడం లేదు పది మంది మధ్య నవ్వుల పాలై ఈ దౌర్భాగ్యాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధపడినా ఆ ఔన్నత్యాన్ని అందుకోలేకపోతున్నాను క్షమించండి ఆ ఉత్తరం చదివి శ్రీను అడిగాను అసలు ఎందుకు ఇలా తన ఉద్దేశం మార్చుకుంది పెళ్లికి ఒప్పుకుందని రాశావుగా శ్రీను దాదాపు అంత చెప్పాడు నేను ఏ విధంగానూ లొంగకపోయేసరికి మా వాళ్ళు కుసుమ మీద ఒత్తిడి ప్రారంభించారు మా అమ్మ కుసుమ చేతులు పట్టుకుని ఏడిచిందట తన కొడుకుని రక్షించి వదిలేయమని చిన్నవాడిని పెళ్లి చేసుకోవటం భావ్యం కాదని పరువు ప్రతిష్టల కుటుంబానికి మచ్చ కలిగించద్దని ఏమిటేమిటో ఇదంతా ఆ తర్వాత నాకు తెలిసింది కుసుమ వెళ్ళిపోయింది పోని కుసుమ సెలవు మీదే వెళ్ళిందిగా పెళ్లి ప్రయత్నాలు మానుకుని ఆగూడద నువ్వు లేదు మధు నేను కుసుమను పెళ్లి చేసుకునే ఉద్దేశం మార్చుకున్నాను స్వయంగా నా ఉద్దేశాలు విప్పి చెప్పిన నన్ను విశ్వసించలేకపోయింది ఎవరో ఏదో అన్నారని జంకినన్నాళ్ళు తనీ సంస్కారానికి అర్హురాలు కాదు పెళ్ళి అనేది కేవలం ఒక వ్యక్తి సాహసంతో జరిగేది కాదు ఇద్దరికీ మనోవిగ్రహం ఆత్మవిశ్వాసం ఉండాలి ఇంకా కుసుమ కోసం నిరీక్షించడంలో అర్థం ఉందంటావా నిజమే అనిపించింది అయితే మరో మంచి సంబంధం చూసి నీకు అన్ని విధాల నచ్చిన పిల్లలు చేసుకోవచ్చుగా క్షమించు శ్రీను పెళ్లి పట్ల నీకున్న అభిప్రాయాలు అవి ఎప్పుడూ ఉంటాయి మధు రాజేశ్వరిని చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నానో ఎలా ఒప్పుకున్నానో నాకే అర్థం కావట్లేదు కానీ ఒప్పుకున్నాను శ్రీనివాస్ బాగా ఆలోచించావా లేదు మధు లేదు బాగా ఆలోచిస్తే ఏదీ చేయలేను ఆత్మ విమర్శ చేసుకుంటే ఏమీ మిగిలినట్లేదు అంతా శూన్యం ఆ పెళ్ళి విషయం మరేమీ ప్రస్తావించలేదు దేవుణ్ణి విశ్వసించని శ్రీను పెళ్ళి దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగిపోయింది మా వారు మౌనంగా కూర్చున్నారు నా కళ్ళ వెంట కన్నీళ్లు జలజల రాలిపడ్డాయి దుఃఖం పెళ్ళుబికి వచ్చింది శ్రీను నీ వ్యక్తిత్వం ఇంత బలహీనమైందా అంటూ ఘోషించింది నా అంతరాత్మ నా గాలి మేడలన్నీ ఆ క్షణంలో కూలిపోయాయి శ్రీనుకి ఆ పిల్లకి పదేళ్లు వ్యత్యాసం ఏమంత చదువు సంజయ్ లేని పల్లెటూరు పిల్ల మంచి రూపవతే కానీ మాటలు దొరకనట్టు మరేమీ చెప్పలేనట్టు ఊరుకున్నారు ఆయన ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని సాహసించి సుశీలను పెళ్లి చేసుకున్నాడు కేశవ్ ఉన్న వ్యక్తిత్వాన్ని చంపుకుని ఏదో బలహీనతకులోనే రాజేశ్వరిని అంగీకరించాడు శ్రీనివాస్ ఈ రెండు నమ్మలేని నిజాలు కానీ ఈ నిజాలకున్న విలువ నా దృష్టిలో చాలా తక్కువ కేశవ్ జీవితం ధన్యమైందని శ్రీనివాస్ బ్రతుకు పతనమైందని నేను అనుకోను మానవ మనస్తత్వం తాలూకు ఆవేశం కేశవ్ని అసహాయత శ్రీనివాస్ని ఆవరించుకున్నాయి క్షణకాలం వాస్తవాలు ఊహాతీతంగా ఉంటాయన్న విషయం అనుభవపూర్వకంగా తెలియటానికే ఇది జరి జరిగిందేమో